నథింగ్ మ్యాటర్స్ అనమాట, అవి ప్రాబ్లమే ఉండదు. సో చెప్పండి పవన్ గారు, సో మీ యొక్క సీరియల్ వైల్ యాక్టింగ్ ఎలా ఎంజాయ్ చేస్తారు రోల్ని, అండ్ యూనో వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ యూ యూస్ టు డూ? యా, నా ప్రిపరేషన్ గురించి ఈమె ఎక్కువ చెప్తుంది అనుకుంటా నేను. నా నేనేం చేస్తాను జనరల్ గా, నా ప్రిపరేషన్ ఎలా ఉంటది? అసలు ఏం ప్రిపరేషన్ ఉండదు, నవ్వుతూ ఉంటాడు. సో యాక్టింగ్ ఫస్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు నాకు అది ఒక ప్రొఫెషన్ లాగా, అండ్ రే ఇది చాలా ఇబ్బందిగా ఉందిరా, లైక్ ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా, ఇంత ఏడవాలా, ఇంత నవ్వాలా, ఏం చేస్తే కూడా ఒక స్టెప్ ఎక్కువ చేయాలి అన్నట్టు అనిపించేది. బట్ ఇప్పుడేమైందంటే ఇప్పుడు అదొక స్మూత్ ఫ్లో లాగా వచ్చేసి అంత పెద్దగా పట్టించుకోం దాన్ని. యా, అది ఒక కమిట్మెంట్, రోల్ లో ఒక కమిట్మెంట్ లాగా అనొచ్చు, లేదంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ గా యూ స్టార్ట్ ఫీలింగ్ అనొచ్చు. ఆ స్టోరీలో నాకు వచ్చి వైదేహి ఏడుస్తుంటది అంటే ఆటోమేటిక్ గా నాకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఓకే ఆమె ఏడుస్తుంది. హి గెట్ ఇంటు క్యారెక్టర్ వెరీ ఈజీలీ. లైక్ ఇప్పుడు జోక్ చేస్తూ ఉంటాడు, యాక్షన్ అనగానే హీస్ వెరీ నాచురల్. లైక్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇప్పుడు యాక్ట్ చేసేటప్పుడు. నాకు పెద్దగా లైక్ నాకు లాంగ్వేజ్ తెలియకపోతే కూడా నాకు పెద్దగా ఏం లైక్ అనిపించదు, అదే అంద ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండదు. అరే నాకు లాంగ్వేజ్ రాదు, ఇంతమంది ముందు నేను ఈ డైలాగ్ చెప్పాలి, అదేం ఉండదు. అసలు తెలుగు వచ్చేసింది కదా మీకు, చాలా ఫాస్ట్ గా మీరు గ్రాస్ప్ చేసుకున్నారు కదా. టూ అండ్ హాఫ్ ఇయర్స్ వైదేహి పరిణయం జీ తెలుగులో అన్ని ఈవెంట్స్, అన్ని స్టేజ్ ఫంక్షన్స్, అంతమంది ఆడియన్స్ అందరిని చూస్తూ, అండ్ హైదరాబాద్ లైక్ తెలుగులో తెలంగాణలో నేను ఒకటి ఎక్సెప్ట్ ఏం చేస్తా అంటే, మీరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడితే కూడా వాళ్ళు రిటర్న్ మీతో మాట్లాడతారు. మీరు ఏ లాంగ్వేజ్ లో అయినా హిందీలో మాట్లాడితే కూడా హిందీలో మీతో మాట్లాడతారు, బట్ మీరు తెలుగులో మాట్లాడితే మీకు వాళ్ళు ఇచ్చే మర్యాదే వేరే ఉంటది. నేను తెలుగులో అన్నా నాకు ఆకలేస్తుంది అంటే వాళ్ళు ఇంటి నుంచి కావాలంటే తీసుకొచ్చి పెడతారు, నేను వెళ్ళి ఆ భయా మరకు స్ట్రైట్ జాకే లెఫ్ట్ లో అని ఇలా రియాక్షన్స్ ఉంటది. సో మమ్మల్ని స్వీకరించేది చాలా మంచిగా చేస్తారు కాబట్టి లాంగ్వేజ్ నేర్చుకునేది మాకు పెద్ద ఇబ్బందిగా ఎప్పుడూ అనిపించలేదు. సూపర్ అండ్ సో స్వీట్ ఆఫ్ యూ. లైక్ ఇద్దరు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు అయితే. అండ్ సార్, హౌ డు యూ ఎంజాయ్ ఇన్ ది సెట్స్? అండ్ ఎంజాయ్ ఇన్ ది సెట్స్ ఆ ఏదైనా బెస్ట్ మెమరీస్? చాలా ఉన్నాయి యాక్చువల్గా, ప్రతి రోజు ఒక కొత్త మెమరీతో వస్తాం బయటికి. ఎందుకంటే లైక్ మా మీకు అందరికీ చూసే వాళ్ళకి అందరికీ అనిపించవచ్చు, ఏ ఏంట్రా ఈ సీరియల్లో విలన్ కి కరెంట్ షాక్ కొడుతుంది, వాడేంట్రా ఇలా ఊపుతున్నాడు, ఇంత షివర్ అవుతున్నాడు, అది ఇది అని అందరు నవ్వచ్చు అక్కడ. బట్ ఇక్కడ చేసేటప్పుడు మనం అయితే ఘోరంగా నవ్వుతాం, ఎందుకంటే మనం అందరూ ఫ్రెండ్సా. సడన్ గా ఈమె షాక్ వచ్చింది, ఈమె గట్టిగా ఊపుకుంటే మనం అందరూ ఏంట్రా ఇది ఇలా చేస్తుంది అని నవ్వడం. సో ఇట్స్ అ వెరీ ఫనీ థింగ్, అండ్ స్టోరీ కూడా చాలా మంచిగా కామెడీ ట్రాక్ తో పాటు వెళ్తుంది కదా. సో లైక్ మాకు అక్కడ బాధను ఉంటది స్టోరీలో, స్టోరీలో ఫన్ ఆస్పెక్ట్ ఉంటది, అండ్ వి ఎంజాయ్ బోత్. ఓకే, యాక్చువల్లీ వైదేహి గారి క్యారెక్టర్ ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు కూడాను. సో క్యారెక్టర్ పరంగా సో తను చూసి ఇప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇదేదో పొద్దున్న నుంచి నన్ను ఏడ్పించడానికి ఫిక్స్ అయింది, నాకు ఘోరంగా టార్చర్ ఇస్తుంది పొద్దున్న నుంచి నా వెనకాలే తిరుగుతూ. సో ఇది ఏడ్చే రకం కాదు, ఇది ఏడపించే రకం. బట్ కొద్దిగా మోమాటు ఉంటది కొత్త వాళ్ళు ఉన్నారంటే, అది వాళ్ళతో ఆ మోమాటు పోయిన తర్వాత ఇంకా లిమిట్ ఉండదు, నెక్స్ట్ లెవెల్ దాకా తీసుకెళ్లి ఘోరంగా పనిచేయడం అంతే. సో మ్యామ్, మీ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇదొకటే చేస్తున్నారు, ఇంకేమైనా చేస్తున్నారు? ఇక్కడ ఇదొక్కటే చేస్తున్నారు. సో నెక్స్ట్ అంటే వేరే కన్నడలో కూడా పర్లుగా చేస్తున్నారు? పర్లుగా చేస్తున్నారు. షేర్ అంటే కన్నడ ఎలా ఉంది, తెలుగు ఎలా ఉంది, రెండింటిలో కంపారిజన్ చెప్పమంటే ఏమని చెప్తారు? కంపారిజన్ యాక్చువల్గా నేను చేయలేను, ఎందుకంటే రెండు ఇట్ హాస్ గివెన్ మీ లైఫ్ అండ్ నా ప్యాషన్ ఇది. సో ఐఎమ్ ఎంజాయింగ్ బోత్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మమ్మల్ని చాలా మంది అడిగారు, బట్ దీనికి సమాధానం ఏంటంటే, ఆల్రెడీ చెప్పేశారు ఇందాక. లేదు, దీనికి సమాధానం ఏమంటే ఏంటంటే అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అని మాకు మనం మాట్లాడే లాంగ్వేజ్ తప్ప ఇంకేం డిఫరెన్స్ ఉండదు. షూటింగ్ ఇస్ షూటింగ్, లైక్ మనం మన క్యారెక్టర్, మన క్యారెక్టర్ మనం చేస్తాం. నేను దాన్ని వేరే సౌండ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ, ఇక్కడ వేరే సౌండ్ తో. సో లైక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ వి ఫీల్ కంఫర్టబుల్. సూపర్. ఫ్యూచర్ లో మీరు మూవీస్ లో యాక్ట్ చేసే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? డెఫినెట్లీ వెరీ ఇంట్రెస్టెడ్, ట్రై చేస్తున్నా మోస్ట్లీ దిస్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్. సో హోప్ఫుల్లీ చూద్దాం. మీరు మ్యామ్?
నాకు కూడా ఉంది లైక్ బిఫోర్ 2025 ఐ హావ్ టు డూ అ మూవీ అని ఉంది బిఫోర్ 2025 ఐ ఎప్పుడు అంతే అంతేనా లైక్ ఇలా ఏదైనా తేడాగా అంటే నేను అడుగుతాను కూడా ఉంది అంట కాదు నేను అనేది ఆశ ఉంది బయటికి సో 2025 లోపు ఒక రెండు మూవీ చేయాలని ఉంది నాకు దేవాంష్ గారు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి త్రూ అవుట్ ది సీరియల్ మా అక్క వచ్చి నాకు పెద్ద క్రిటిక్ అనమాట నేను ఫస్ట్ సీరియల్ ఎప్పుడు వితౌట్ లైక్ నాలెడ్జ్ ఆఫ్ యాక్టింగ్ ఎప్పుడు కన్నడలో ఫస్ట్ సీరియల్ చేశాను అప్పటి నుంచి బాగాలేదు ఇది బాగాలేదు నీ స్టైలింగ్ బాగాలేదు నువ్వు ఇచ్చేస్తున్నావు వచ్చేస్తున్నావు అని ఘోరంగా ఓన్లీ డిస్క్రిమినేటే చేసేది సిబ్లింగ్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దట్ బట్ ఏంటంటే ఆమె చెప్పిన మాటలు వింటూ నేను చాలా గ్రో అయ్యాను అండ్ ఆమె చెప్పేది నేను ఫాలో చేస్తుంటే నాకు బయట నుంచి అంతే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేది స్టార్ట్ అయ్యింది సో ఐ థింక్ షీఈస్ ద బెస్ట్ క్రిటిక్ అండ్ నేను వైదేహి పరిణయం చేసేటప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ చూసి ఈమె అందింది రే నువ్వు నేర్చుకున్నావు వెళ్ళరా ఇది డెఫినెట్ గా హిట్ అవుతుంది వెళ్ళరా అని అందింది అండ్ లక్కీలీ ఈ ఎపిసోడ్ బయటకు వచ్చే లోపు మనం 600 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాం ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ సో దట్స్ అ వెరీ బిగ్ మైల్స్టోన్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ థాంక్యూ సో మచ్ మీరు వైదేహి గారు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సీరియల్ కి సంబంధించి యాక్చువల్ గా నేను ఫస్ట్ అదే హీరో బాగున్నాడు అన్నారు కదా ఇక్కడికి వచ్చినప్పుడు అదే రీప్లేస్మెంట్ అన్నాను కదా సో ఐ ప్రిపేర్డ్ అ లాట్ ఫర్ దిస్ క్యారెక్టర్ వచ్చాక ముందు బట్ ఎందుకంటే తన యుక్తా గారిని రీప్లేస్ చేసినప్పుడు జనాలు కూడా ఈజీగా కనెక్ట్ అవ్వలేదు మరి ఎలా హ్యాండిల్ చేశారు టీమ్ అంతా కూడా చాలా యాక్చువల్ గా వాళ్ళు చాలా నేర్చారు అండ్ దానికి ముందు అయితే నేను మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎపిసోడ్స్ ఐ సా నేను హోంవర్క్ చేసుకునే వచ్చాను చాలా సో ఇక్కడికి వచ్చాక ఎలా వస్తుందో ఏంటో అని బట్ మై రివీలింగ్ ఎపిసోడ్ ఉంది అది నిన్న కూడా నేను ఊరికే లైక్ చూడాలి అని చూసాను నాకు చాలా నచ్చింది అంటే ఆ ఫీల్ అది నాకు అది డైరెక్టర్ గారు కూడా బాగా వచ్చింది అన్నారు సో డైరెక్టర్ ఏదైనా అంటే దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ బికాస్ హీఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ సో వాళ్ళకి నచ్చితే ఓకే మనం ఏదో ఐఎమ్ గివింగ్ సంథింగ్ బెస్ట్ అలా ఉంటుంది అండ్ ఈవెన్ ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఐ గాట్ ఫోన్ కాల్స్ దట్ యువర్ క్యారెక్టర్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్ యువర్ ఇంట్రొడక్షన్ వాజ్ వెరీ నైస్ చాలా మంది కాల్ చేసి